ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి, ఆయన గురించి చెప్పాలంటే ఉడవదు. మనం తెలుసు, దేశాన్ని పాలించిన పార్టీ అతి ఎక్కువ కాలం 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు. ఇందిరాగాంధీ గారు హామీ ఇచ్చిండు గరీబీ హటావో, రాజీవ్ గాంధీ గారు మాట ఇచ్చిండు పేదరిక నిర్మూలన, రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ గదే పేదరిక నిర్మూలన అని చెప్పి హామీ ఇస్తా ఉండు. అంటే ఎన్ని సంవత్సరాలు అధికారం ఇచ్చినా కూడా గదే పేదరికం గురించి మాట్లాడింది తప్ప ఈ దేశ అభివృద్ధిలో ఏనాడు భాగం పంచుకోలేని పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనకు రుజువైతా ఉంది. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసిన పరిపాలన, గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలన కనుక బేరీజు వేస్తే నక్కకు నాగులో తేడా లేదా మేధావులుగా మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుతాను. నేను అంటున్నా ఆనాడు ఆ ప్రభుత్వంలో ఎక్కడ కంట్రోల్ ఉండేది? సంపాదనే ధ్యేయంగా తప్ప ప్రజాక్షేమం ఎన్నడూ పట్టలేదు. నేను అడుగుతా ఉన్నా దేశంలో బోపల్ స్కామ్ ఎవరి హయాంలో జరిగింది? ఈ దేశంలో బొగ్గు స్కామ్ ఎవరి కాలంలో జరిగింది? ఈ దేశంలో ఇవాళ 2G స్కామ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? చివరికి సుప్రీంకోర్టు లాంటి కోర్టు ఇన్వాల్వ్ అయి ఇవాళ ప్రజాధనం దోచుకుంటుందని చెప్పి ఆపే వరకు కూడా దాన్ని ఎవడో ఆపలేకపోయిండు. వాళ్ళ మంత్రివర్గంలో సొంత మంత్రులే జైలుకు పోయిన చరిత్రని ఆనాడు చూసినాం. కానీ 10 సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలనలో ఎక్కడ కూడా సగటు భారతీయుడు తలదించుకునే పద్ధతి లేకుండా శభాష్ మౌడ్ అనే పద్ధతిలో పరిపాలించేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిందా లేదా? ఆనాటి కాలాన్ని ఈనాటి కాలాన్ని ఒకసారి బేరీ చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఎక్కడి భారత్? ఒకనాడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద దేశం అనే పరిస్థితి ఉండేది. కానీ అలాంటి భారత్ మోడీ గారు వచ్చేనాటికి 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఆ భారత్ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. వారు అంటున్నారు నేను బతికితే ఈ దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశ ప్రజల కోసం మాత్రమే మరణిస్తా అని చెప్పిన వ్యక్తి ఇవాళ మోడీ గారు. రేపు నాకు అధికారం ఇవ్వండి, సేవ చేసే భాగ్యం కలిగించండి. మొన్న కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కూడా భారత్ మాత్రం ఆర్థిక పురోగతి సాధించగలిగింది. రేపు తప్పకుండా 3వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారత్ను నిలబెడతా అని చెప్పి మోడీ గారు ఛాలెంజ్ చేస్తుందంటే ఇవాళ మోడీ గారి ఆలోచన ఏందో మనం ఒకసారి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఒకప్పుడు భారత్ అంటే అమెరికా ఎంత చిన్నది చూసేది. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే అవమానపరిచింది అమెరికా. మన మోడీ గారికి వీసా ఇవ్వమంటే రిజెక్ట్ చేసింది అమెరికా. అలాంటి అమెరికా ఇవాళ అమెరికాకు పోతే మోడీ గారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్ లేచి చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చిందంటే భారత్ కీర్తి పతాక ఎక్కడిగిందో చెప్తారు. నేను అడుగుతా ఉన్నా ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో రక్తం చిందని రోజు లేదు, రక్తం చిందని రోజు లేదు. బాంబుల మూతలతో తుపాకుల శబ్దాలతో ఎగిరిపడ్డ కంఠాలను చూసినాం, చిందిన రక్తాన్ని చూసినాం. కానీ వాళ్ళ అదే జమ్మూ అండ్ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసి ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేసినటువంటి మానేయుడు నరేంద్ర మోడీ గారు అవునా కాదా మీరు సార్ చెప్పండి. ఆనాడు మన జాతీయ జెండా ఎగిరాలంటే ప్రాణం గాల్లో కలవాల్సిందే. ఆనాడు ఇద్దరు ప్రధానమంత్రులు 2 జెండాలు 2 చట్టాలు అమలైన జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ ఒకే చట్టం ఒకే ఇవాళ భారత్లో భాగం మాత్రమే కాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ అంశాన్ని మళ్ళీ ప్రపంచ వేదికల మీద ఎవడు మాట్లాడకుండా చేసిన ఘనత మోడీ గారు దక్కిందా మీరు ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను.